శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పారాపురం గుణభద్ర గ్రామాల మధ్య రహదారిపై కల్వర్టు నిర్మాణ పనులు అధికారులు ప్రారంభించారు. అయితే ఈ కల్వర్టు నిర్మాణం జరగకపోవడం రోడ్డు దుస్థితికి కారణం అధికారులు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి నిర్లక్ష్యమని బుధవారం నాడు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కలమట విమర్శించడం తెలిసిందే. మూడు సంవత్సరాల నుంచి తర్వాత మొన్న గత సంవత్సరం ఏమో ఆ రహదారి కనీసం పైపులు కూడా ఇవ్వకుండా కప్పేశారు. కప్పిస్తే ఈవేళ మీరు ఒకసారి చూడలేదు, ఈవేళ ఏదైతే వాటర్ వస్తుందో ఈ రోడ్డు మీదుగా పారుతుంది. ఏదైతే ఇక్కడ వేస్ట్ షెడ్ ఉంది, చెత్త సంపదన కేంద్రం, ఆ కేంద్రం కూడా దానివల్ల వచ్చిన ఈ చెత్త అంతా కూడా ఈవేళ పొలాల్లోకి వెళ్ళిపోయి కింద పొలాల్లో కూడా చూడండి ఒకసారి, ఆ వ్యవసాయాలు గట్రా ఏమైపోతున్నాయి చూడండి ఒకసారి. ఈ విధంగా ప్లాస్టిక్ కానీ మిగతా చెత్త కానీ వెళ్ళడం వల్ల మొత్తం పంట పొలాలు వ్యవసాయాలు పోతున్నాయి. ఈవేళ ప్రభుత్వానికి కనీసం ఇంకొక జ్ఞానం లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉంది, లోకల్ ఎమ్మెల్యే, కనీసం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఉంది, ఏం చేస్తుందని అడుగుతారని నేను. అయితే ఈ రోజు పనులు ప్రారంభించిన నేపథ్యంలో స్థానిక వైసీపీ నాయకులు పిఏఎస్సి చైర్మన్ చింతాడ సూర్యనాయన, వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి పంకజ్ దాస్, బోర్లే శ్రీను, లోతుగెడ్డ తిరుపతిరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పిఏఎస్సి చైర్మన్ చింతాడ సూర్యనాయన మాట్లాడుతూ కల్వర్టు నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో మొదలైందని, గత నాయకుల నిర్లక్ష్యమే ఈరోజు ఈ దుస్థితికి కారణమని, కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవటం వల్లే కల్వర్టు నిర్మాణం ఆగిపోయిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, అధికారుల నిర్లక్ష్యం వల్ల కాస్త ఆలస్యమైన మాట వాస్తవమే అయినా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిపించాలి అంటే అది వైసీపీతోనే సాధ్యమని తెలిపారు. అలికాము బత్తిల రోడ్డు గండి అనేది నేటికి 7-8 సంవత్సరాల నుండి రోడ్డు పనుల్లో భాగంగా టీడీపీ టైంలో 2017లో అది కానా తీయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం విఫలం అవడం వలన ఆ కాన్ అనేది అలా మధ్యలో ఉండిపోయింది. ఎందుకంటే ఆ కాంట్రాక్టులు బిల్లు అవ్వక ఆ టీడీపీ టైంలో ఆ మధ్యలో ఒగ్గేసి ఆ కాంట్రాక్టులు వెళ్ళిపోయారు. అది ఎమ్మెల్యే రెడ్డి శాంతి సొరవతో కొంత పనులు అనేది 2020-21లో రోడ్డు పని అవడం జరిగింది. ఈ మధ్యకాలంలో కల్వర్ట్ అనేది లేట్ అయింది, ఆ పనులు కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎంత డెవలప్ చెందింది అంటే రెడ్డి శాంతి వల్ల ఈ పాతపట్నం నియోజకవర్గం డెవలప్ చెందిందనేసి మనం ప్రజలందరూ అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆవిడ వచ్చిన తరువాత చాలా కాలం నిండుని పాత వర్కులన్నీ కూడాను ఒక సైడ్ నుండి కూడా అధికారులతో చెప్పి జిల్లా కలెక్టర్తో మాట్లాడి సీఎంతో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి వర్కులు చేయించడం జరుగుతుంది. అందుకు కొంతమంది నాయకులు లేని పని ప్రసారం చేస్తారు. ఆ కలవట అనేది ఒక మ్యాక్సిమం 4 రోజుల్లో పూర్తి చేస్తామనేసి అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో అధికారుల తాలూకు నిర్లక్ష్యం వల్లనే అలికాం బత్తిల రోడ్డు కల్వర్టు కలిగాం గాయకాన దగ్గర ఉండిపోవడం జరిగింది. అధికారులు ఇప్పుడు కళ్ళు తెరిచి జిల్లా కలెక్టర్ గారు దాని మీద చొరవ తీసుకొని అధికారులకి చేపట్టలు పెట్టి 4-5 దిన తర్వాత ఈరోజు వచ్చి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఏదైనా వర్క్ అయిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయగలడనేదే ప్రజల్లో ఒక దృఢ సంకల్పం, ఒక నమ్మకం అనేది ఉంది. దానికి అనుగుణంగా ఈ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడాను రాత్రిపూలు కష్టపడి ఎక్కడ ఏది పెండింగ్ ఉందని ఏదైనా ఒక పేపర్లో వచ్చిందంటే అది చూసి దాన్ని వెంటనే ఆవిడ దాని మీద యాక్షన్ తీసుకొని అధికారుల దృష్టి తీసుకెళ్లి ఆ పనులు పూర్తి చేయడం వల్ల మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు ఆ పని స్టార్ట్ చేయడం, 4 రోజులు అధికారులు అది ఆ కానా పూర్తి చేసి ఇస్తామనేసి మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉంది. నేను కొత్తూరు మండలం పిఎస్సిఎస్ అధ్యక్షంగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పని ఈరోజు మోపు చేయడం వలన ప్రజలందరూ కూడాను ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు.